రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. నిజంగా ఒక్కొక్కసారి షాకులు తగులుతూ ఉంటాయి, అంతలోనే విజయాలు కూడా వరిస్తూ ఉంటాయి. విజయాలనే చాలా తక్కువగా ఉంటుంది, షాక్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రత్యర్థులే ఒక్కొక్కసారి మిత్రులుగా మారిపోతుంటారు, మిత్రులు ఒక్కొక్కసారి శత్రువులుగా మారిపోతూ ఉంటారు. అయితే రాజకీయాల్లో వేలు పెడితే ఎవరికైనా అదే జరుగుద్దేమో. తాజాగా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం ఎందుకు కారణంగా కనిపిస్తుంది, ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు గారికి మధ్య మంచి అంటే మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని అనుకున్నారు. మొన్నటి వరకు ఆయన చంద్రబాబు గారికి ఒక తొత్తులా వ్యవహరిస్తున్నారని అనుకున్నారు. ఇప్పటికీ కూడా ఆ కామెంట్ అయితే కంటిన్యూ అవుతోంది. కానీ ఒక పరిణామం, తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళడం, అంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించి సరిగ్గా ఎన్నికల నిర్వహణ జరగట్లేదు అంటూ ఎస్ఈసీ మీదే ఆయన కోర్టుకు వెళ్ళారు. ఎన్నికల సందర్భంగా నామినేషన్ దాఖలు చేయకుండా అడ్డంకులు సృష్టించడం, బలవంతంగా ఉపసంహరణ చేయించడం, ఇంత జరుగుతున్నా సరే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చర్యలు తీసుకోవట్లేదు అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు గారు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ మీద హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించిందంట. నిమ్మగడ్డ తన అధికారాలు ఉపయోగించుకోవాలి ఇమీడియట్గా అంటూ ఆదేశాలు కూడా జారీ చేసిందంట. అన్ని అధికారాలను ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఆజ్ఞలు జారీ చేస్తూ మంచి అంటే ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలి అని చెప్పి ఆశిస్తున్నాము, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలి అని చెప్పి ఆశిస్తున్నాము అంటూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అంటే ఇదే అంశాలకు సంబంధించి చాలా వ్యాజ్యాలు కూడా దాఖలైంది, దాని మీద కూడా ఇదే తరహా ఉత్తర్వులు అమలవుతాయని చెప్పి కోర్టు చెప్పడం. అంటే ఇక్కడ స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పాక్షిక ఎన్నికలు అంటే ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఒక పునాది అలా జరిగితే అనేది హైకోర్టు ప్రధానంగా చెప్పిన మాట. అభ్యర్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా నామినేషన్స్ దాఖలు చేసి పోటీ బరిలోకి దిగడం, అంటే భయాందోళనలు కానీ బెదిరింపులు కానీ గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేది. ఎందుకంటే ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్య పితామహుల ఆకాంక్షగా చెప్పుకొచ్చింది హైకోర్టు. ఇక్కడ నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించేందుకు తగిన విధంగా వ్యవహరించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి విస్తృతాధికారాలు ఉంటాయి అనేది కూడా హైకోర్టు గుర్తు చేసింది. ఎన్నికల నిర్వహణలో కమిషనర్ అధికారాల గురించి చెబుతూ అధికరణ 324లో పర్యవేక్షణ, అలాగే మార్గదర్శకం, అలాగే నియంత్రణ అనే పదాన్ని వినియోగించారు అనేది కూడా కోర్టు ఇక్కడ స్పష్టం చేసింది. ఆర్టికల్ 324లో ఏ ఉన్నాయని, ఆ పదాలేమి ఉత్తుత్తు పదాలు కాదు, ప్రజాస్వామ్య పరంగా వైవిధ్యమైన భారతదేశం లాంటి పెద్ద దేశంలో అనేక పరిస్థితులు ఎదుర్కోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాజ్యాంగం అధికారం కల్పించింది అనేది హైకోర్టు ఇక్కడ ప్రధానంగా వ్యాఖ్యానించింది. అంటే ఈ కేసులో ప్రతివాదులకు కూడా నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఆ తర్వాత కేసు తదుపరి విచారణ మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది. మొత్తం మీద ఒక రకంగా కోర్టు ఆదేశాలు జారీ చేసిందనాలో లేదంటే ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించండి అని చెప్పి నిర్వహిస్తారని ఆశిస్తున్నాము ఇక మీదటైనా అని చెప్పి ఆదేశాలు ఇచ్చిందో చీవాట్లు పెట్టిందో అక్షింతలు వేసిందో ఏదైతే అని, మొత్తానికి చంద్రబాబు గారు వేసిన పిటిషన్ ద్వారా ఒక షాక్ అయితే తగిలింది ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి. అయితే ఇది కూడా ఒక రాజకీయమే అంటున్నారు కొంతమంది వైసీపీ శ్రేణులు కానివ్వండి సోషల్ మీడియాలో. ఎందుకంటే ఎప్పటికైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు ఒకటే కావాలని ఈ పిటిషన్ వేయించారు ఆయన అధికారాలను గుర్తు చేయడానికి అనేది కొంతమంది రాజకీయ విమర్శకులు చెబుతున్నమాట. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.